నాని కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదల తెరకెక్కించిన దసరా మూవీపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పోస్టర్స్ టీజర్ ట్రైలర్లతోనే దసరా సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరాయి ఇక భారీ అంచనాల మధ్య మార్చి ముప్పైన రిలీజ్ అయింది దసరా మూవీ ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు నాని మాస్ రాస్టిక్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఈ సినిమాను చూసిన పలువురు ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా సినిమాతో కంపేర్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పక్కా యాక్షన్ ఎమోషనల్ కథగా రాగా ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చరణ్ విధ్వంసకర పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమా కూడా రివెంజ్ డ్రామాగా సాగింది ఇక ఇప్పుడు దసరా మూవీ కూడా యాక్షన్ ఎమోషనల్ కంటెంట్ తో రాగా ఈ సినిమాలో ధరణి పాత్రలో నాని రస్టిక్ పర్ఫార్మెన్స్తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదల తెరకెక్కించడం విశేషం ఇక గురు శిష్యులు ఒకే తరహా కథతో వచ్చినా వేర్వేరు ప్రాంతాల నేటివిటీలో సినిమాలను తెరకెక్కించారు అయితే ఇక్కడ మరో విశేషమేంటంటే రంగస్థలం సినిమాను రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పైనా రిలీజ్ చేయగా దసరా సినిమాను రెండు వేల ఇరవై మూడు మార్చి రిలీజ్ అయింది ఐదేళ్ల లో ఒకే తేదీన రిలీజైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ టాక్ ను సొంతం చేసుకున్నాయి అప్పుడు చిట్టిబాబు తన సాలిడ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగా ఇప్పుడు ధరణి తన విధ్వంసకర పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులకు గూజ్ బంబ్స్ తెప్పిస్తున్నాడు మొత్తానికి చాలా విషయాల్లో చిట్టిబాబు ధరణి సేమ్ టు సేమ్ అంటూ ఈ విషయాలపై నెటిజన్లు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు